హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ గ్రామ సచివాలయంకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఈరోజు రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చెప్పడానికి ఈ వీడియో ఇస్తున్నాను. మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే తొందరగా రావాల్సి ఉంది, బట్ వెబ్సైట్ డిజైన్లో లేటో లేకుంటే కొన్ని ఆ ప్రణాళికల వల్ల లేట్ అయ్యి ఉండొచ్చు. సో దీనికి సంబంధించి మనకు మొత్తం క్లియర్గా అయితే నోటిఫికేషన్ ఇచ్చారు, ఏమేమి చదవాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, శాలరీ ఎలా ఉంటుంది, సో ఎవరెవరు ఎలిజిబుల్, ఆ ఏ కేటగిరీ వాళ్ళు ఏ జాబ్ అప్లై చేసుకోవచ్చు. సో మొత్తం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో ఒకసారి ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ 1 మంత్లో మనకు గ్రామ సచివాలయానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ లేకుంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అవన్నీ మీకు అప్డేట్ ద్వారా అందుతాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. సో గ్రామ సచివాలయం .ap.gov.in వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్లో మీకు మీరు చూసుకున్నట్టయితే నోటిఫికేషన్స్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. సో మనకి ఏమేమి నోటిఫికేషన్స్ ఇచ్చారో ఆ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. సో కొంత కొన్ని డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నాయి, కొన్ని తర్వాత డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మీరు ఆ ఓటీపీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ నేము, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబర్ ఇచ్చేసి మీ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి ఫస్ట్. అంటే ఏపీపీఎస్సీకి చేసాం కదా, దీనికి అవసరం అని అడగచ్చు. ఏపీపీఎస్సీ డిఫరెంట్, దీనికి డిఫరెంట్, దీనికి మొత్తం అందరూ కొత్తగా అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒక ఫోటో, దాని కింద సిగ్నేచర్కి సంబంధించి మీరు మీ ఒక ఫోటో, ఆ ఫోటో సైజు కూడా ఇచ్చారు. మనకు లెంత్ వచ్చేసి 4.5 సెంటీమీటర్స్ ఉండాలి, అదే విడ్త్ వచ్చేసి 3.5 సెంటీమీటర్స్లో మీ ఫోటో దాని కింద సిగ్నేచర్ ఉండేటట్టు స్కాన్ చేయించుకోండి. సో ఓటీపీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీరు మీ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్కి ఫస్ట్ పాయింట్ అయితే ఇదే ఫస్ట్ పాయింట్, మీరు రిజిస్టర్ అవ్వాలి. మీ ఫోటో, తర్వాత మీ సిగ్నేచర్ క్లియర్గా ఉండాలి, మీరు ఏ మిస్టేక్ కనపడకుండా, దాని మీద ఏదో రబ్ చేయకుండా. మీరు ఫోటో ఫోన్లో అయినా స్కాన్ తీసుకోవచ్చు, ఒక పేపర్ మీద తీసుకొని దాని తర్వాత కావాలంటే క్రాప్ చేసుకోవచ్చు. సైజ్ అయితే లిమిటేషన్ ఉంది, సైజు కరెక్ట్గా చూసుకోండి, మీరు ఆ సైజు తగ్గట్టుగానే అప్లోడ్ చేయాలి. సో పెద్ద సైజు అప్లోడ్ చేస్తే అది తీసుకోవచ్చు, దానికి సైజు మనకు కావాల్సిన సైజ్ చూపిస్తుంది, MBలో కూడా చూపిస్తుంది. less than 50 MB అనుకుంటా, లెస్ దాన్ 50 MB ఉండేటట్టు చూసుకోవాలి. సో రిజిస్టర్ అయితే అయిపోవాలి ఫస్ట్. సెకండ్ వచ్చేసి మనకు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ సెకండ్ స్టెప్ ఉంటుంది. సో సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్లో దీంట్లో 3 కేటగిరీస్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. పోస్ట్ కేటగిరీ 1 ఉంది, పోస్ట్ కేటగిరీ 2, పోస్ట్ కేటగిరీ 3 అని 3 ఆప్షన్స్ మీకు కనపడతాయి. సో చాలామంది ఎక్కువ డౌట్ ఏంటంటే ఒకరు ఎన్ని పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఒక డౌట్ అయితే ఉంటుంది. సో మెయిన్గా చూసుకున్నట్టు కనుక పోస్ట్ కేటగిరీ 1లో అయితే మనకు మొత్తం 5 పోస్టులు ఉన్నాయి. పంచాయతీ సెక్రటరీ, మహిళా పోలీసు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్ట్, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వార్డ్ ఉమెన్ అండ్ ఉమెన్ సెక్షన్ ప్రొటెక్షన్స్. దీంట్లో చూసుకున్నట్టు కనుక మహిళా పోలీసు, తర్వాత వార్డ్ ఉమెన్, ఈ 2 పోస్టులు ఓన్లీ మహిళలకు మాత్రమే ఎలిజిబుల్, ఓన్లీ మహిళలు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ కేటగిరీలో 5 పోస్టుల్లో మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట. మీరు ఏ ప్రిఫరెన్స్, ఒకవేళ మెన్ అంటే మెన్ ఫస్ట్ పంచాయతీ సెక్రటరీ ఇస్తే పంచాయతీ సెక్రటరీ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత సెకండ్ వచ్చేసి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్ట్, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ. మీరు ఇచ్చే ప్రిఫరెన్స్ని బట్టి ఒక మీరు సెలెక్ట్ అయితే కనుక మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఉమెన్ అయితే కనుక అన్ని పోస్టులకు అప్లై చేసుకోవచ్చు, అన్నిటికీ ఎలిజిబుల్ అవుతారు మీరు 5. సో పోలీస్ ఇంట్రెస్ట్గా ఉండే వాళ్ళు పోలీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో వీటన్నిటికీ శాలరీ అయితే కాన్స్టెంట్ 15,000 ఉంది. ఇదైతే మార్నింగ్ ఎగ్జామ్ ఉంటుంది. సెకండ్ చూసుకున్నట్టయితే కనుక గ్రూప్ ఏ, గ్రూప్ బి అని చెప్పి 2 కేటగిరీస్ ఉన్నాయి. ఇంజనీరింగ్ అసిస్ట్, తర్వాత వార్డ్ అమ్యూనిటీస్ సెక్రటరీ. సో ఈ కామన్ ఎగ్జామ్, ఈ రెండింటికి కామన్ ఎగ్జాము. సో ఇంజనీరింగ్ అసిస్టెంట్కి మెయిన్గా మెకానికల్, సివిల్ వాళ్ళు, డిప్లొమా ఆర్ బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత గ్రూప్ బి చూసుకున్నట్టయితే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ సర్వేయర్. విలేజ్ సర్వేయర్ మెయిన్లీ సివిల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారనుకుంటా. సో ఈ రెండింటిలో ఒక జాబ్, ఇది మార్నింగ్, ఒకటి మార్నింగ్ ఉంటుంది ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ మధ్యాహ్నం ఉంటుంది, దాని తర్వాత 3rd కేటగిరీ అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టీ అగ్రికల్చర్, ఫిషర్స్, పంచాయతీ సెక్రటరీ, ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, వార్డ్ హెల్త్ సెక్రటరీ, డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ. సో వీటిలో మోస్ట్లీ అంటే ఇవి అగ్రికల్చర్కి సంబంధించినవి. సో సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది వీటికి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఫస్ట్ కేటగిరీ వాళ్ళు కామన్ ఎగ్జామ్ ఎవరైనా రాయొచ్చు. సెకండ్ కేటగిరీ వాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అంటే సివిల్, మెకానికల్ ఇవి మాత్రమే అప్లై చేసుకోవచ్చు. సో వీటన్నిటికీ ఏంటంటే సపరేట్ ఎగ్జామ్, ఒక్కొక్క దానికి ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది సపరేట్గా. అది మధ్యాహ్నం కండక్ట్ చేస్తారనుకుంటా. అంటే అవి మనం చూసుకున్నట్టు ఇంజనీరింగ్ అసిస్ట్ ఓన్లీ సివిల్ అండ్ మెకానికల్ వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ కాబట్టి.
ఇవి ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళందరూ మధ్యాహ్నం ఎగ్జామ్ రాస్తారు. ఇది మోస్ట్లీ టెక్నికల్ కాబట్టి, టెక్నికల్ అంటే వాళ్ళు ఇప్పుడు అగ్రికల్చర్ చదివిన వాళ్ళు లేకుంటే ఫిషరీస్ చదివిన వాళ్ళు, సో అది అందరికీ డిగ్రీ కామన్ డిగ్రీ కాదు కాబట్టి. సో మెకానికల్ వాళ్ళు ఇలాగూ ఇది రాయలేరు, మెకానికల్ సివిల్ కానీ వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇవి రాయలేరు. సో ఇది కేటగిరీ 3 అనేది మధ్యాహ్నం ఉంటుంది ఎగ్జాము, అంటే సపరేట్ సపరేట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో దీంట్లో కూడా కొన్ని కేటగిరీస్ డిగ్రీ అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే మేబీ నెక్స్ట్ డే అయితే కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఒక్కరైతే ప్రస్తుతానికైతే మీరు మీ కేటగిరీకి సంబంధించిన 2 కానీ 3 పోస్టుల వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఏది ఎలిజిబుల్లో చూసుకోండి, నోటిఫికేషన్ చూస్తే మీకు తెలుస్తుంది మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. తర్వాత ఏజ్ లిమిట్ అయితే మనకు 18 to 42 వరకు ఇచ్చారు అన్ని కేటగిరీస్కి. బీసీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఎగ్జామ్షన్ ఉంది, తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 10 ఇయర్స్ వరకు ఎగ్జామ్షన్ ఉంది. మనకు జిల్లాల వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయనేది నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. నెగిటివ్ మార్కింగ్ అయితే కంపల్సరీ ఉంది. ఆ నెగిటివ్ మార్కింగ్ ఒక మీరు తప్పు పెట్టినట్టయితే కనుక మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది తీసేస్తారు. సో వీటన్నిటికీ ఇంటర్వ్యూస్ అయితే మనకు ఎక్కడ మెన్షన్ చేయలేదు ఇంటర్వ్యూస్ ఉంటాయని, ఓన్లీ ఎగ్జాము తర్వాత మెరిట్ లిస్ట్ అనేది చెప్పారు. సెప్టెంబర్ 1 ఎగ్జామ్ ఉంటుంది ప్రాబబ్లీ అని చెప్పి ఇచ్చారు టెంటేటివ్ డేటు. దీని తర్వాత మీరు ఆ నెక్స్ట్ స్టేజ్ మీరు ఈ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత పేమెంట్లోకి వెళ్ళాలి. పేమెంట్ నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది. పేమెంట్లోకి వెళ్ళినట్టయితే కనుక ఓసీ కేటగిరీకి 400 రూపీస్ పే చేయాల్సి, బీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి 200 రూపీస్, ఎగ్జామ్ ఫీజ్ 200, తర్వాత అప్లికేషన్ ఫీజ్ 200 ఓసీ కేటగిరీకి. సో ఎస్సీ బీసీ కేటగిరీకి ఓన్లీ అప్లికేషన్ ఫీజ్ 200, ఎగ్జామ్ ఫీజ్ అయితే ఎగ్జామ్ అటెండ్ చేశారు. సో ఈ స్టెప్స్లో అయితే మీరు అప్లై చేసుకోండి. మనకు టైం అయితే 10 డేస్ ఇచ్చారు టైము అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు. సో వీలైనంత తొందరగా అయితే అప్లై చేసుకోండి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది 20 లాక్స్ అప్లికేషన్స్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేశారు. సో మీరు ఈ పేజీలోకి వెళ్తారు, మీ ఓటీపీ ఐడి ఏదైతే రిజిస్ట్రేషన్ ఐడి ఉంటుందో అది ఇచ్చేసి డైరెక్ట్గా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత మీ మొబైల్కి మెసేజ్ వస్తుంది మీరు ఈ ఫలానా పోస్ట్కి అప్లై చేశారు. సో హాల్ టికెట్ డౌన్లోడ్స్ ఎలా ఎప్పుడు అనేది మనకు ఇంకా అప్డేట్ అయితే ఇస్తారు, ఇప్పటికైతే ప్రస్తుతానికైతే అప్డేట్ లేదు. సో మీకు గవర్నమెంట్ జరిగిన సర్క్యులర్స్ కానీ మీకు గవర్నమెంట్ సంబంధించిన ఏ డీటెయిల్స్ అయినా మీరు మొత్తం ఈ వెబ్సైట్లో అయితే ఫాలో అవుతూ ఉండండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఓటీపీతో, నెక్స్ట్ అప్లికేషన్ చేసుకోవాలి ఏ పోస్ట్కి మీరు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, కేటగిరీ 1, 2, 3 పేమెంట్ చేయాలి, దాని తర్వాత పేమెంట్ చేసేయాల్సింది. దాని తర్వాత మనకు మొబైల్ మెసేజ్ కానీ అప్లికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ అయితే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. సో దాంట్లో మన రిజిస్ట్రేషన్ నెంబరు, తర్వాత ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ అవన్నీ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్ అంటే డౌన్లోడ్, హాల్ టికెట్ డౌన్లోడ్ అనేది వస్తే కనుక నేను తప్పకుండా మీకు అప్డేట్ చేస్తాను. సో 20 లాక్స్ మెంబర్స్ వరకు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మరి ఎన్ని సెంటర్స్ పెడతారు, సో ఎక్కడెక్కడ ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి, ఈ డీటెయిల్స్ అన్నీ ఇంకా తెలియాల్సి ఉంది. తొందరలోనే పేపర్లో ప్రకటించడం కానీ లేకపోతే మనకు వెబ్సైట్స్ ద్వారా, ఈ వెబ్సైట్స్ ద్వారా అయితే అప్డేట్ చేస్తారు. సో మీకు ఆల్మోస్ట్ మీకు డౌట్స్ అయితే క్లియర్ అయి ఉంటాయి అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.